हाई अंडी वेलकम टू सिंधु टेसल्स इवाइते इंको डिजाइन चूसम इदे क्रोशा कुछ वर्क मोतम शारी अंत ब्राइडल शारी दाखी वाल मन वेदा कांबिनेशन अच्छे डार्क ब्लू अंड इधी पिंक पिंक अंड ऑरेंज कांबिनेशन पल्लू डबल शेड पल्लू कलर वो बॉर्डर मन को मोतम सेम इला टू कलर्स तो वे अलाना चूस्ट सब्सक्राइब चेयंडी शेयर चेयंडी लाइक चेयंडी मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स तोटी शेयर चेसुकोंडी वे सब्सक्राइब अवमनी इदि कला इवालैते क्रोशा कुछ हेवी अंडी इदि चाला हेवी उंदी इदि ब्राइडल सारी कदा अंदुके कोंचेम चाला हेवी गा वेसानु डिजाइन अयिते चाला बागा वच्चेसिंदंडी एंदुकंटे कलर कांबिनेशन कूडा मनकु चाला बागुंदी कदा डार्क ब्लू अंड पिंक कांबिनेशन तोटी अंदुके चाला बागा वच्चिंदी डिजाइन अयिते స్కిప్ చేయకుండా చూడండి మీకు డిజైన్ అయితే చాలా నీట్గా అర్థమవుతుంది ఇవాళ అయితే ఈ డిజైన్ చూసేద్దాము డిజైన్ అయితే స్టార్టింగ్ చూడండి స్టార్టింగ్ ఇది పళ్ళు స్టార్టింగ్ నేను అక్కడ నీడిల్ కుచ్చి నేను థ్రెడ్ ని బ్లూ కలర్ వేస్తున్నానండి అంటే పళ్ళుకి ఆపోజిట్ వేస్తున్నాను నేను బాడీ కలర్ వేస్తున్నా సారీ కలర్ బ్లూ ఉంది కాబట్టి హైలైట్ చేయడానికి నేను ఫస్ట్ బ్లూ తీసుకున్నా మనం ఇలా నాట్ వేసుకోవాలండి ఇలా నాట్ వేసుకున్నాక ఫర్దర్గా స్టార్ట్ అవుతుంది మనం ఇలా నాట్ వేసుకున్నాక నెక్స్ట్ నీడిల్ని మనం ఆ హోల్లో నుంచి తీసి బయట లోపలికి తోసి మళ్ళీ బయట నుంచి థ్రెడ్ లాగి అలా చైన్స్ వేయాలండి ఫోర్ చైన్స్ వేసాను ఫోర్ చైన్స్ వేసాక మళ్ళీ శారీకి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి శారీ కూడా లాక్ చేస్తున్నాను చూడండి మళ్ళీ టూ మళ్ళీ ఫోర్ చైన్స్ వేసాను చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంకో చైన్ వేస్తున్నానండి చైన్ వేసాక నేను బీడ్ తీసుకుంటాను ఇప్పుడు చూడండి బీడ్ని బీడ్ తీసుకొని ఆ థ్రెడ్లోకి బీడ్ని అలా వదిలేయాలి వదిలేసి లాక్ చేసి మళ్ళీ అక్కడ చిన్న చైన్ లాగేసి మళ్ళీ అక్కడ శారీలోకి ఇప్పుడు ఇక్కడ ఆ చైన్ అది నాట్ వేసేసానండి మళ్ళీ ఇప్పుడు దాన్ని రివర్స్ తీసుకొని చూడండి అయిపోయింది కదా అక్కడికి మళ్ళీ రివర్స్ తీసుకొని చూడండి నేను అక్కడ అది బ్యాక్ నుంచి తీసుకొని మళ్ళీ లాగి అక్కడికి నాట్ వేస్తున్నాను చూడండి మనకి ఇది ఇలా వేసుకోవాలండి తర్వాత నేను ఫర్దర్గా నార్మల్గా చైన్ వేస్తాను చూడండి ఆ చైన్ వేస్తాను చూడండి అంటే మనం బ్యాక్ రావడానికి అదొక ప్రాసెస్ అన్నమాట ఇందాక ఫస్ట్ వేసాను కదా అది ఇదైతే నార్మల్ చైన్ ఇది నార్మల్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు శారీకి నార్మల్గా చూడండి అలా కింద లాక్ వేసాను ఇది ఎందుకు వేసానంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో మనకు దీని అవసరం ఉంటుందండి అందుకే నేను అది చైన్ వేసాను బీడ్ కింద ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్గా ఫోర్ చైన్స్ వేసి శారీకి నేను లాక్ చేసేస్తున్నాను మళ్ళీ ఫోర్ చైన్స్ వేసి శారీకి లాక్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇలానే చేయాలి మొత్తము నేను త్రీ తీసుకున్నానండి అలా త్రీ తీసుకున్నాను త్రీ స్టెప్స్ తీసుకున్నాను అక్కడ మధ్యలో మీకు చైన్స్ అనేవి త్రీ వచ్చేస్తాయి మళ్ళీ మధ్యలో బీడ్ వచ్చేస్తాయి చూడండి సేమ్ ఇలా బీడ్ ఇన్సర్ట్ చేసుకోవడము మళ్ళీ అలా బ్యాక్ నుంచి థ్రెడ్ తీసుకొని చూడండి ఆ థ్రెడ్ని లాగి మనకు అక్కడ బీడ్ స్టార్టింగ్లో హోల్ ఉంది కదా అక్కడ నుంచి మనం ఈ బయట థ్రెడ్ని లాగి చూడండి ఆ థ్రెడ్లో నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్లో నుంచి థ్రెడ్లో నుంచి కూడా రెండు తీసి మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చైన్ వేయాలండి చూడండి ఇదొక ప్రాసెస్ మనకి ఇది కొంచెం ఐడియా ఉండాలండి కొంచెం నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మనకి ఇట్లా నీట్గా తీసుకోవాలి నీట్గా తీసుకొని మళ్ళీ ఫర్దర్గా నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇందాక నేను వేసాను కదా త్రీ లాక్స్ చైన్స్ తోటి అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి డిజైన్ మనకి ఇది బేసిక్ డిజైన్ అని వస్తుందండి మనకి ఇది బేసిక్ డిజైన్ వస్తుందండి మొత్తము శారీ అంతా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ బేస్ లైన్ మొత్తం ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి బేస్ లైన్ అయిపోయాకే
మనం సెకండ్ లైన్ చేస్తాం కదా ఎప్పుడైనా, అందుకే నేను ఫస్ట్ ఇదంతా చూపిస్తున్నాను. అంటే 2-3 టైమ్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేసి చూస్తే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను 2-3 టైమ్స్ చూపిస్తున్నాను. చూడండి ఇట్లానే వేసుకుంటే వెళ్ళాలి, మొత్తము డిజైన్ అంతా మనకి ఇలానే వస్తుందండి. శారీ అంతా బేస్ లైన్ మొత్తం మనకు ఇలానే ఉంటుంది టోటల్గా. ఒకసారి థ్రెడ్ కొంచెం బాగా ఇరుకుతుందండి, నాకు ఇక్కడ బాగా ట్రబుల్ ఇచ్చింది అది, కొంచెం చూసుకొని చేసుకుంటే ప్రాబ్లం ఏముండదు. మనకి బ్యాక్ సైడ్ నుంచి మనం రిటర్న్ చేసి మళ్ళీ ఇలా బ్యాక్ చేస్తాం కదా, నేను ఆ ప్రాసెస్ చెప్తున్నాను. అప్పుడు కొంచెం థ్రెడ్ మనకి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్కి అది కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది అండి. అదే నేను అందుకే అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనకి ఇలా కొన్ని కొన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. మనం అది స్కిప్ చేస్తే అది కూడా స్కిప్ అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు చూడండి సేమ్ అంతే అండి. ఇదంతా మనకి ఇలానే వేసుకోవాలి. ఇదంతా బేస్ లైన్ వచ్చేస్తుంది మనకి, బీడ్ వచ్చేసి మనకి 3 లాక్స్ వచ్చేస్తాయండి. ఇదంతా బేస్ లైనే మనకి. శారీ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది కాబట్టి నాకు ఎందుకో ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా చూడండి మొత్తము ఇలా వచ్చేస్తుంది మీకు, ఈ బీడ్ వచ్చేసి మనకు అలా 3 లాక్స్ వచ్చేసి ఒక శారీ అంతా మనకు అలా వచ్చేస్తుంది. చూపిస్తున్నాను కదా చూడండి ఇలా వేసేసుకోవాలి స్టార్టింగ్ టు ఎండింగ్. ఇప్పుడు మళ్ళీ మనము బేస్ లైన్కి సెకండ్ స్టెప్ వేస్తామండి. చూడండి బేస్ లైన్కి సెకండ్ స్టెప్ వేస్తాం. నేను అక్కడ ఆల్రెడీ ఒక ఫ్లవర్ వేసేసాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో అయితే మనకి అక్కడ 4 లాక్ వేసుకోవడం ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా. చూడండి అక్కడ మధ్యలో నేను 3 చైన్స్ వదిలిపెట్టాను కదండి, అక్కడ స్టార్టింగ్లో నుంచి అక్కడికి తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ క్రాచెట్ డబుల్ క్రాచెట్ చైన్ వేసుకొని లాక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలా డబుల్ క్రాచెట్ చైన్ తీసుకుంటూ అగో చూడండి మనకు ఇందాక బీడ్ కింద మనం వేసాం కదా చైన్, ఆ చైన్లో నుంచే నేను థ్రెడ్స్ అన్నీ తీస్తున్నాను చూడండి. ఇదంతా డబుల్ క్రాచెట్ అండి. ఈ డబుల్ క్రాచెట్ చైన్స్ అనేవి మనము మనం ఇందాక బేస్ లైన్లో మనం బీడ్ కింద ఏదైతే వేసామో అలా దానికి నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. ఈ డబుల్ క్రాచెట్ చైన్స్ అన్నీ నేను ఈ డబుల్ క్రాచెట్ చైన్స్ 12 తీసుకున్నానండి. అంటే మనకు చిన్నగా వస్తుంది, హెవీగా రాకోకుండా నీట్గా వస్తుంది అనమాట. మళ్ళీ పెద్దగా తీసుకుంటే బాగోదు, అందుకే నేను డిజైన్కి ఓన్లీ 12 వస్తాయి మనకి, అందుకే 12 తీసుకున్నాను. ఇంకా చిన్నగా వేసినా బాగోదు అని, ఇంకా అలా పెద్దగా వేసినా బాగోదు, అందుకే ఇలా వేసాను. డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఆ ఫ్లవర్ బీడ్ ఫ్లవర్ బీడ్ పైన ఫ్లవర్ అనేది వచ్చింది కదా మనకి ఇలా యూ షేప్లో. నేను లాక్ అనేది ఫస్ట్ దాని నుంచి మళ్ళీ ఇటు సైడ్ థర్డ్ దానికి వేస్తున్నానండి. మిడిల్లో అంతా మనకి చూడండి అలా వచ్చేస్తుంది చూడండి. శారీ మనకి ఇది సెకండ్ లైన్ అండి. సెకండ్ లైన్ మొత్తం మనం ఇలా వేసుకోవాలి బ్లూ తోటి. ఇప్పుడు థర్డ్ లైన్ ఏంటంటే మనకి పింక్ కలర్ తీసుకున్నా. ఫస్ట్ 2 లైన్స్ నేను బ్లూనే ప్రిఫర్ చేశానండి, ఇప్పుడు నేను పింక్ తీసుకున్నాను. ఇది పింక్ అండ్ ఆరెంజ్ ఉంది కానీ కొంచెం ఆరెంజ్ బాగా కనిపిస్తుంది కదా, బ్లౌజ్ కూడా వాళ్ళది ఆరెంజే ఉంది, అందుకని నేను కొంచెం ఎక్కువ పింక్ ఇచ్చేసాను చూడండి. ఇలా డబుల్ క్రాచెట్ తోటి మనము ఇలా బీడ్స్ తీసుకొని వేయాలండి. నేను నీడిల్ తోటి బీడ్స్ తీసుకున్నాను కదండి, ఆ బీడ్ అనేది మనం కింద బ్లూ లైన్ అయితే ఏదైతే వేసామో దానికి కుచ్చి డబుల్ క్రాచెట్ మనం తీయాలి చూడండి. బీడ్ ఎక్కించి మళ్ళీ దానికి నేను పైన తీసుకుంటున్నానండి, కింద వరకు వెళ్ళట్లేదు బ్లూ లైన్కి, మొత్తం కింద క్రాచెట్ వరకు వెళ్ళట్లేదు. పైన మనకి ఏదైతే చిన్న లాక్ ఉంటుందో అక్కడే నేను తీసుకుంటున్నాను. ఈ పింక్ చైన్ అనేది ఒకసారి బాగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి. అలా తీసుకున్నాను కదా, ఇది డబుల్ క్రాచెట్కి మనం అలా తీసుకొని వేయాలి చూడండి. ఇలా మనకి ఇలా తీసుకుంటేనే అది కరెక్ట్గా కూర్చుంటుంది చూడండి. పైన పైననే తీసుకుంటున్నాము, నేను కింద వరకు వెళ్ళట్లేదు. ఇది కొంచెం గమనించుకోండి మీరు ట్రై చేసేటప్పుడు. బీడ్ అనేది నేను
ఊరికే ఒక్కొక్కసారి తీసుకోకుండా ఒకటేసారి 2 కానీ 3 కానీ అలా తీసుకుంటానండి. చూడండి ఇవి బీడ్స్ అయితే మనకి పెద్ద నీడిల్కి అయితే రావండి. ఇది నేను 10 నెంబర్ యూజ్ చేశాను. క్రోషా నీడిల్ అనేది 10 నెంబర్కే నాకు 3 అనే వరకే కొంచెం అటీట్ అవుతాయి బీడ్స్. మామూలుగా 2 అయితే ఓకే కరెక్ట్ సరిపోతాయి, 3 అనే వరకే కొంచెం టైట్ అయినట్లు అనిపిస్తుంది తీసుకోవడం. మనము థ్రెడ్ కూడా పింక్ కలర్ది గట్టికి పట్టుకొని లాగాలండి, లేకుంటే క్రోషా వర్క్ అనేది లూజ్ లూజ్ వచ్చేస్తుంది, లుక్ రాదన్నమాట. అందుకే నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి నేను ఇక్కడైతే ఎక్స్ట్రా లైన్స్ ఏం వేయలేదండి. ఈ పింక్వి సేమ్ కింద బ్లూ ఎన్ని వచ్చాయో పైన పింక్ కూడా సేమ్ అన్నీ వేసానండి. 12 వేసాను, 12 క్రాచెట్సే వస్తాయి, 12 డబుల్ క్రాచెట్స్ వస్తాయి, బీడ్స్ కూడా 12 వస్తాయి. మీకు ఎక్కువ రావు తక్కువ రావు, ఎందుకంటే అన్నిటికీ సమానంగా తీసుకుంటేనే మనకి అన్నీ సేమ్గా ఉంటాయి. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ తీసుకుంటే ఫ్లవర్ పెద్దగా కావడం చిన్నగా కావడం అలా అవుతుంది. అందుకే నేను కరెక్ట్గా కౌంట్ చేసుకుంటూ తీసుకుంటాను, మీరు ట్రై చేసేటప్పుడు కూడా అలానే తీసుకోండి. ఇంకా మొత్తం ఇలానే వేసుకోవాలండి. మనకి మొత్తము ఆ బ్లూ పైన మనకు పింక్ వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం బ్లర్ అయినట్లుంది కొన్ని కొన్ని చోట్ల, నేను చూసుకోలేదండి వేసేస్తుంటాను కదా అది మధ్య మధ్యలో అలా కొంచెం బ్లర్ అయినట్లు వస్తుంది. నేను చూసినప్పుడేమో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఒక్కోసారి అట్లా వస్తుంది, సారీ అండి ఇలా వస్తున్నందుకు. అక్కడికి నేను చెక్ చేసుకుంటాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. చూడండి సేమ్ అయితే ఇట్లా మనకైతే ఫ్లవర్ ఇట్లా వచ్చేస్తుందండి. చూడండి అసలు ఆ కాంబినేషనే డిఫరెంట్గా వచ్చేసింది. చూడండి ఇంకా శారీ మొత్తం ఇంకా వేయలేదు, లుక్ మాత్రం చూడండి హైలైట్ వచ్చేసింది. మీరు కరెక్ట్గా లాక్స్ చూస్తున్నారు కదా, ఆ లాక్స్ అయితే నేను ఎగ్జాక్ట్ వేసాను చూడండి. మీరు సేమ్ అట్లనే వేసుకోవాలి, అట్లా వేస్తేనే మనకు లుక్ అనేది బాగా వచ్చేస్తుంది. ఆ మిడిల్లో మనం కుచ్చు వేసేసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా గ్యాప్లో, ఆ గ్యాప్లో మనం కుచ్చు వేసుకోవాలండి. ఇంకా చూడండి నేను నీట్గా అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఆ గ్యాప్లో మనం కుచ్చులు వేసేసుకుంటే ఇంకా డిజైన్ అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగా నచ్చేసింది నాకు ఈ డిజైన్. చూడండి నేను కుచ్చులు అయితే మీకు ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బ్లూ పింక్ మనం హైలైట్ చేసాం కదా, అందుకనే ఈ 2 కలర్స్ కూడా హైలైట్ అయితే బాగుంటుందని నేను ఇలా ప్లాన్ చేశాను. ఆరెంజ్ గోల్డ్ కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి శారీ అంతా. డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసిందండి. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ ఎవరైనా వేసుకోవాలనుకుంటే వెంటనే వేసేసుకోండి ట్రై చేసేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ సింబల్ నొక్కేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయండి. మళ్ళీ ఇంకో కొత్త డిజైన్తో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.